మిత్రులారా, మీరు ఒక 5 నిమిషాలు అందరూ సైలెంట్గా ఉంటే ఇక్కడ మేనిఫెస్టోలో పెట్టాల్సిన జనసేన పార్టీ మేనిఫెస్టోలో ఏ కమ్యూనిటీకి ఏం కావాలనే విషయం మీద మేనిఫెస్టోలో పెట్టే విషయాలు డిమాండ్స్ చర్చించుకుంటా ఉంటే మనం ఎవరి వాళ్ళం మనం మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ మాట్లాడింది ఎవరికి వినపట్టలేదు. ఇక్కడికి వచ్చిన మనం ఏదైతే పని మీద వచ్చామో ఆ పని కంప్లీట్ కావట్లేదు, ఫుల్ఫిల్ కావట్లేదు ఎక్కడ కూడా. అలాగే నమస్తే సార్, మచిలీపట్నంలో కలిసాం మిమ్మల్ని. రజ కమ్యూనిటీకి వచ్చేసరికి దీర్ఘకాలిక డిమాండ్ ఏదైతే ఉందో రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలనేది మా మిత్రుడు నామలేశ్వర గారు చెప్పారు. అలాగే రజకులకి రక్షణ చట్టం అనేది ఖచ్చితంగా కావాలి. ఈ రక్షణ చట్టం కేంద్ర ప్రభుత్వం ఇచ్చేదైతే కాదు, రేపు రాబోయే రోజుల్లో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా జనసేన ఆధ్వర్యంలో రజకులకు రక్షణ చట్టం అనేది ఏర్పాటు చేస్తారని అది మెయిన్ డిమాండ్గా పెట్టాలనేది మా ఆలోచన. అలాగే దేవాదాయ శాఖలో గతంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో మిరాసి వ్యవస్థ అనేది ఉండేది, తర్వాత ప్రతి దేవస్థానంలో కూడా దోబీ పోస్టులు కానీ దోబీ కాంట్రాక్టులు కానీ రజకులకు ఉండేవి. గత 15 సంవత్సరాల నుంచి ఆ జీవోలను అమలు పరచట్లేదు. ఖచ్చితంగా జనసేన పార్టీ మేనిఫెస్టోలో ఆ జీవో కూడా పెడితే 100కి 100% రజకులకి న్యాయం చేయగలుగుతారనేది మా ఆశ. ఏదైతే చెరువులు, వృత్తి చేసుకునే చెరువులు, దోబీఘాట్లు, వీటి మీద గత దశాబ్దాల క్రితం అంటే మా తాతల దగ్గర నుంచి వృత్తి చేసుకుంటూనే వస్తూ ఉన్నారు వాటిని. పంచాయతీరాజ్ వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని చట్టతవరణ చేసి దోబీఘాట్ల మీద, చెరువుల మీద, వృత్తి చెరువుల మీద సంపూర్ణ హక్కులు కలగజేయాలనేది అది కూడా ఒక డిమాండ్గా తెలియజేస్తున్నాము. అలాగే జనసేన పార్టీలో ఇంతకాలం నుంచి రజక కమ్యూనిటీలో, రజక జాతిలో పుట్టి జనసేన పార్టీకి పనిచేసే కార్యకర్తలు ఎవరైతే మీ పార్టీలో పనిచేసే కార్యకర్తలు ఉన్నారో ప్రతి గ్రామంలో ఒక 50 కుటుంబాల నుంచి 60 కుటుంబాల వరకు మా ఓట్లు మీరు వేయించుకుని, ప్రతి కమ్యూనిటీకి సీట్ ఇచ్చి మా ఓట్లు మీరు వేయించుకుని, ఎలా అయితే రజకులను ప్రతి పార్టీ వాడుకుంటుందో అలాగే రాబోయే రోజుల్లో జనసేనకి ఉత్తరాంధ్ర నుంచి మీ జనసేన పార్టీలో పనిచేసే వాళ్ళకి మేం చెప్పేది కూడా, ఉత్తరాంధ్ర నుంచి ఒక ఎమ్మెల్యే టికెట్టు, కృష్ణా గుంటూరు ఇటు నుంచి ఒక టికెట్టు, రాయలసీమ నుంచి 3 ప్రాంతాల నుంచి 3 టికెట్లు కేటాయించడానికి మీరు పక్కాగా పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి ఆ టికెట్లు కేటాయించే విధంగా కృషి చేస్తారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.